ఏడుస్తున్నాయి కరోనా వైరస్ నుండి. పారదోలాలు అంటే కరోనా వైరస్ని స్వీయ నియంత్రణే రక్షణగా మనం అందరం స్వీయ నియంత్రణ పాటించాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం గారు, కేంద్ర ప్రభుత్వం కూడా, అటు ప్రధానమంత్రి గారు, ఇటు ముఖ్యమంత్రి గారు నిరంతరం పర్యవేక్షిస్తూ మానిటరింగ్ చేస్తూ ఈ వ్యాధిని వ్యాపించకుండా చేసే దాంట్లో కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. వాటన్నిటి కూడా పాటించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు దేశాన్ని లాక్డౌన్ చేసినారంటే ప్రజల క్షేమం కోసం మాత్రమే, దేశ భద్రత ప్రజల కోసం మాత్రమే చేయాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ దాన్ని పాటించాలని కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉండి 21 రోజులు స్వీయ నియంత్రణ ఒకటి మాత్రమే, శ్రీరామ రక్ష, అది మాత్రమే కాపాడగలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పాటించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు విదేశాల నుండి వచ్చిన వాళ్ళందరూ కొద్దిగా అధికారులకు ఇంటిమేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. విదేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉండాలని, ఇంట్లో కూడా ఒక గదిలోనే పరిమితం కావాలని కోరుతా ఉన్నాను. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా దీని నుండి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఒక్క దగ్గర గుండు కూడకుండా కాలనీ అసోసియేషన్ వాళ్ళు కూడా మెయిన్గా విజ్ఞప్తి చేస్తున్నారు. మన ఏరియాలో కాలనీస్ ఎక్కువ వాళ్ళందరూ కూడా మీ కాలనీలో ప్రతి ఇంటిని వాచ్ చేస్తూ మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తాను. ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కౌన్సిల్స్ వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎక్కడ ఏచిన ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అధికారుల దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకున్న సమస్యను సాల్వ్ చేసేటట్టు ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. శానిటేషన్ సిబ్బంది బాగా పనిచేస్తున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు. ప్రతి అధికారి కూడా ప్రతి డిపార్ట్మెంట్, ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, జిల్లా కలెక్టర్ నుండి కింద శానిటేషన్ సిబ్బంది వరకు అందరూ పనిచేస్తూ ఉన్నారు. అక్కడ పోలీస్ ఆఫీసర్ నుండి సిపి డీజీపీ దగ్గర నుండి మొదలు పెడితే కింద హోంగార్డ్ వరకు కూడా ప్రతి ఒక్కరు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం సహకరించాలి, దయచేసి సహకరించాలని కోరుతా ఉన్నాను. వాళ్ళందరి ఆరోగ్యాలు కూడా చాలా ముఖ్యం. అంటే పోలీస్ శాఖలో పనిచేస్తున్న వాళ్ళందరి ఆరోగ్యాలు ముఖ్యం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్న వాళ్ళందరి సిబ్బంది ఆరోగ్యం ముఖ్యం మనకు. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కూడా మనకు ఆరోగ్యం వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ కాపాడుకోవాలంటే మన చేతిలో పని, మనం ఇంట్లో ఉంటే చాలు, వీళ్ళందరూ మనం కాపాడుకుంటున్నట్టు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు వాళ్ళను హెల్ప్ చేస్తున్నట్టు అవుతుంది. కాబట్టి మరొకసారి మీ అందరిని కోరుతాను, అందరూ స్వీయ నియంత్రణ పాటించండి. ఈ కరోనా మహమ్మారిని కనిపెట్టండి.